సూర్యాపేట జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకు జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా సూర్యాపేట జిల్లాలో 4 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బాధితులు పట్టణంలో మార్కెట్ బజార్కు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. దీంతో జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 43కి చేరింది. మరింత సమాచారం మా కరస్పాండెంట్ రాంబాబు అందిస్తారు. రాంబాబు, సూర్యాపేట జిల్లాలో 43కు సంఖ్య చేరిందని తెలుస్తోంది, పాజిటివ్ కేసుల సంఖ్య వివరాలేంటి? గుడ్ మార్నింగ్ సంతోష్. అయితే సూర్యాపేట జిల్లాలో ఉన్న కరోనా వైరస్ సూర్యాపేట జిల్లా వాసులను కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఏప్రిల్ మొదటి రెండో తేదీ వరకు కూడా సూర్యాపేట జిల్లాలో ఏ ఒక్క కేసు నమోదు కానప్పటికీ మాత్రం అధికారులతో పాటు సూర్యాపేట జిల్లా ప్రజలు కూడా ఆనందం ఉన్నప్పటికీ, ఆ తర్వాత ఏదైతే మర్కజ్ మత ప్రాంతానికి చెల్లొచ్చిన కుటుంబ ఫ్యామిలీకి ఒక ఇద్దరికి కరోనా పాజిటివ్ రావడంతో ఆ వ్యక్తుల నుంచి కూడా ఈ కరోనా వైరస్ అందరికి సోకినట్టు కూడా ఎవరైతే మొదటి కాంటాక్ట్ చేసిన అందరినీ సూర్యాపేట జిల్లా సంబంధించిన అధికారులు క్వారంటైన్ తరలించినప్పుడు మాత్రం ఈ నెల 11వ తేదీన మొత్తం ఒకటే రోజు 11 కరోనా కేసులు పాజిటివ్ కావడంతో పాటు సూర్యాపేట జిల్లాను మాత్రం కూడా అధికారులు రెడ్ జోన్ గా ప్రకటించారు. రెడ్ జోన్ లో సూర్యాపేట పట్టణంలోనే ఒక కుడకూడ పాత మార్కెట్, రైతు బజారు ప్రాంతాల్లో కూడా ఈ యొక్క కరోనా వైరస్ సోకడంతో పాటు కూడా సూర్యాపేట జిల్లా వర్ధమాన్ కోట, నాగారం, నేరేడు జిల్లాలో కూడా ఒక 6 కేసులు నమోదు కాగా, నిన్న ఒక్కరోజు మాత్రమే సూర్యాపేట జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన 16 పాజిటివ్ కేసులు కాగా 16 పాజిటివ్ కేసులలో కూడా ఒక కుటుంబానికి చెందిన 14 మందిలో కూడా 4 మహిళలు, ఒక పురుషులు, చిన్నారులు కూడా కరోనా పాజిటివ్ రావడంతో పాటు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా కలవర పుట్టిస్తుంది. ఇప్పటికే 11 హాట్ స్పాట్ గా ప్రకటించిన అధికారులు ఆ ప్రాంతానికి ఎవరు వెళ్ళొద్దంటూ కూడా సూచన జారీ చేసినప్పుడు మాత్రం మెల్లమెల్లగా ఇక వైరస్ ఒకరి నుంచి, ఇంకా ఏదైతే మర్కజ్ ప్రార్థన పాల్గొన్న వ్యక్తి నుంచి కూడా మార్కెట్ యార్డ్ లో కూడా ఒకటే ఒక కుటుంబానికి 14 మంది రావడంతో పాటు 14 మందిలో కూడా నిన్న 16 కేసులు నమోదు కావడంతో పాటు సూర్యాపేట జిల్లా వ్యాప్తం కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. అప్రమత్తం కరోనా సంబంధించిన పాజిటివ్ కేసులని ఎవరు కూడా ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా ఏదైతే సూర్యాపేట 15 ప్రాంతాల్లో ఆటపడుతుందో, తాజాగా మొత్తం 502 సంబంధించిన పాజిటివ్ అయితే క్వారంటైన్ తరలించిన వారికి ఒక పరీక్షించగా వారిలో కూడా ఒక చిన్న 16 కేసులతో పాటు ఈ రోజు ఉదయం 9 గంటల సమయానికి కూడా ఇంకా 5కి కరోనా పాజిటివ్ రావడంతో పాటు కూడా అధికారులు మాత్రం కూడా అప్రమయ్యారు. జిల్లా శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మాత్రం కూడా అధికారులతో పాటు ఎప్పటికప్పటికీ సూచనలు జారీ చేస్తూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగకుండా కూడా జాగ్రత్త పడ్డప్పుడు మాత్రం కూడా ఈ మర్కజ్ మత ప్రాంతంలో పాల్గొన్న వ్యక్తులు మొత్తం కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా మర్కజ్ ప్రార్థన వెళ్లిన వారికి ఎక్కువ అధిక మొత్తంలో కరోనా పాజిటివ్ సంఖ్య రావడంతో పాటు కూడా నల్గొండ జిల్లాలో ఉన్న నల్గొండ పట్టణంలో మీర్బా కాలనీ, రైబత్ నగర్, బర్కత్పుర, మానంచెలక ప్రాంతాల్లో కూడా 4 ప్రాంతాల్లో కూడా రెడ్ జోన్ గా ప్రకటించి అధికారులు మొత్తం కూడా 1200 కుటుంబాలను మాత్రం కూడా స్వీయ నిబంధనలు ఉంచారు. అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోన దామర్చర్ల మిర్యాలగూడ ప్రాంతాల్లో కూడా 14 వార్డులను కూడా అధికారులు మాత్రం రెడ్ జోన్ హాట్స్పాట్ గా ప్రకటించి ఆసుపత్రి పరిస్థితి. సూర్యాపేట జిల్లాలో మాత్రం కూడా రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నతో పాటు కూడా అధికారులు అప్రమత్తారు. అధికారులతో పాటు కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఏపూరు, తిరుమలగిరి, నాగారం ప్రాంతంలో కూడా వైరస్ ఉండడంతో పాటు కూడా గ్రామీణ ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు మాత్రం కూడా ఎవరు భయపడవలసిన అవసరం లేదు, అయితే మర్కజ్ ప్రార్థన పాల్గొన్న వారికి మాత్రమే ఈ ఒక కరోనా పాజిటివ్ వచ్చింది, ఎవరు కూడా విస్తరించలేదు. దానికి సంబంధించిన వాళ్ళ జాగ్రత్తలు అధికారులు తీసుకుంటున్నారు, కానీ ఎవరు భయపడవలసిన అవసరం లేదంటూ కూడా అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ.